ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే సినిమా ఫీల్డ్లో క్యాస్టింగ్ కావచ్చు లేదా కమిట్మెంట్స్ ఇలాంటి పదాలు రెండు వినపడతా ఉంటాయి. మీరు ఆ మేనేజర్ స్థాయిలో ఉన్నారు కాబట్టి ఇందులో ఎంతవరకు నిజం ఉంది భయ? ఇప్పుడు ఇది డిపెండ్స్ భయ, ఇది ఆర్టిస్ట్ టు ఆర్టిస్ట్. ఎలా అంటే ఇప్పుడు ఎలా ఇప్పుడు కొత్త వాళ్ళు ఇప్పుడు ఈ ప్రొడ్యూసర్స్ ఇదిలో కూడా సిన్సియర్గా సినిమా తీసి ఏదో చేయాలనే వాళ్ళు తక్కువ మంది ఉంటారు. ఒక ప్యాషన్ తోటి ఒక ఫిలిమే సినిమాని సినిమాగా తీయాలి అనుకునే వాళ్ళు తక్కువ మంది. మన దగ్గర డబ్బులు ఉన్నాయి కొంత ఏదో ఎంజాయ్ చేయాలి అనే టైపు ప్రొడ్యూసర్స్ కూడా ఉంటారు. వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఉంటారు. వీళ్ళు ఉన్నప్పుడు వీళ్ళది ఏమవుతుంది, సినిమా చేస్తున్నప్పుడు గివ్ అండ్ టేక్. అదే మాకు ఏంటంటే మేనేజర్ల దగ్గర, మన సౌత్ మేనేజర్ల దగ్గర ఎవరు ఓపెన్ కడబాయ. వాళ్ళు ఏంటంటే ఒక చిన్న మీడియం రేంజ్ సినిమాలు తప్ప మా దగ్గర అసలు అలాంటి ధైర్యమే చేయరు, మాట్లాడే ధైర్యం కూడా చేయరు. మా దగ్గర పెద్ద హీరోయిన్ల మేనేజర్ల దగ్గర వాళ్ళ దగ్గర ధైర్యం చేయరు, అసలు ధైర్యం చేయరు, మాట్లాడే ధైర్యం చేయరు. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు బాంబే కోఆర్డినేటర్లు ఉంటారు అక్కడ, వాళ్ళు ఇష్టమైతేనే కదా భయ్య ఏదన్నా జరిగేది. అది ఇష్టం లేకుండా ఇక్కడ ఎవరన్నా ఫోర్స్డ్గా చేస్తారా? అది ఫోర్స్డ్గా జరిగేది కాదు. అది అంటే మీ అనుభవంలో ఇలాంటి రెండు కేసులన్నీ మీ దృష్టికి వచ్చినాయా? ఉంటాయి భయ్య, 100% ఉంటాయి. ఎందుకంటే ఇవన్నీ మాకు తెలుస్తాయి కానీ మేము వాటి గురించి అసలు ఆ జోన్ వెళ్ళడం అసలు. ఎందుకంటే మేము ఒక పెద్ద హీరోయిన్ అనేసరికి మాకు రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది వాళ్ళ వర్క్ చూసేటప్పుడు. అందుకనే మా అస్సలు అందుకనే మీకు ఎవరన్నా కూడా కాల్ చేసినా, డైరెక్ట్గా కాల్ చేసినా ఆర్టిస్టులు మా మేనేజర్కి కాల్ చేయండి అంటారు, కానీ వాళ్ళు అసలు మాట్లాడే మాట్లాడరు. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయనే, అందుకనే మేము నమ్మకమైన మేనేజర్ని పెట్టుకుంటారు, అందుకే పెట్టుకుంటారు. పోనీ హీరోయిన్ల మీ దగ్గర నేను ఓపెన్ అవుతారు ఈ విషయంలో ఇలా జరుగుతూ ఉంటుందండి, మీరు ఈ విషయంలో ఇలా సమాధానం ఇవ్వండి అని చెప్తూ ఉంటారు? అసలు వాళ్ళైతే దాని గురించి అసలు డిస్కషనే ఉండదు. ఉండదా? డిస్కషనే ఉండదు అసలు. వాళ్ళు ఏంటంటే ఇండస్ట్రీ ఇంత ఇండస్ట్రీ భయ్యా, ఇంత ఓపెన్ అవటం ఎంతసేపు, అందరికీ తెలుసు ఏం జరుగుతున్నదో, అందరికీ తెలుసు, హీరోయిన్లకు కూడా తెలుసు. కానీ ఏంటంటే దాని మీద ఇది ఓపెన్ చేసుకుని గుట్టు ఇది చేసుకునే కాదు కదా, చేసుకోరు కదా, తెలుసు ఏం జరుగుతుంది, ఏం తెలుసు, అందరూ ఒక అయ్యి అటువైపు ఉంటుంది. ఈ కాస్టింగ్ కావచ్చు. ఇప్పుడు భయ్య నేను అనేది ఒక హీరోయిన్ అవ్వాలని వచ్చింది భయ్య, ఒక అమ్మాయి, అమ్మాయికి ఇంట్రెస్ట్ లేదు. కానీ ఎంతమంది అలాగా హీరోయిన్లు అయిన వాళ్ళు లేరు భయ్య, టాప్కి వెళ్ళిన వాళ్ళు ఎంతమంది లేరు? పేర్లు చెప్పడం గురించి కాదు నేను చెప్తున్నాను, ఎంతమంది అలాగా పెద్ద హీరోయిన్లు అయ్యారు? అలాగ ఇదేదో బలవంతపు ఇది కాదు భయ్య, ఇది ఫోర్స్డ్ ఏముండదు అసలు. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఇంకా డెస్పరేషన్లో వాళ్ళు ఏదన్నా వాళ్ళు ఓపెన్ అవ్వాలి తప్ప ఈ అలా ఏ కాదు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.